నమస్తే, నా పేరు శివన్. మీరు చూస్తున్నారు శివన్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది డౌట్ అడిగారు. సో అందులో వచ్చేసి డౌట్ అనేది చాలా మంచి డౌట్ అనమాట. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆన్సర్స్ అనేది మనము చాలా రకాలుగా రాస్తుంటారు. కొందరు వచ్చేసి పారాగ్రాఫ్స్ రాస్తారు, కొందరు సబ్ హెడ్డింగ్స్ పెడతారు, కొందరు పాయింట్స్ వైజ్ రాస్తారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం ఎగ్జామినేషన్ హాల్లో. సో అనేది ఇలా ఎలా రాసినా కూడా తప్పనేది కాదు. సో కొందరు వచ్చేసి సబ్ హెడ్డింగ్స్ అనేవి పెడుతూ ఉంటారన్నమాట. ఎక్కువ మంది చాలా మంది సబ్ హెడ్డింగ్స్ పెట్టడం వల్ల కూడా కొంచెం మంచిదే అనమాట. ఎందుకంటే మనకు వచ్చేసి వాళ్ళు కీవర్డ్ అనేది హైలైట్ చేస్తారు. సో సబ్ హెడ్డింగ్స్ రాస్తారు. సో మన వాళ్ళు అడిగిన డౌట్ ఏంటంటే, సబ్ హెడ్డింగ్స్ పెడతాం కదా, వాటికి అనలైన్ చేయొచ్చా అన్నారు. అంటే ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. మనం అనలైన్ చేయకూడదు. సో అలాగే స్పెషల్ సింబల్స్ అనేవి యూజ్ చేయకూడదు, టేబుల్స్ ఇట్లాంటివి చేయకూడదు. కాబట్టి ఇటువంటి టైంలో వచ్చేసి మనం వచ్చేసి చేయొచ్చా అన్నారు, అండర్లైన్ చేయొచ్చా లేదా అన్నారన్నమాట సబ్ హెడ్డింగ్స్కి. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసి అనలైన్ ఎటువంటి చేయకూడదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మీకు మెయిన్స్ ఉంది కదా, మీరు మెయిన్స్ రాసేటప్పుడు మీకు షీట్స్ ఇస్తారు కదా, ఆ షీట్సే ఆల్రెడీ రూల్స్ ఉంటాయన్నమాట. గీతలుగా ఉంటాయి రూల్స్. సో ప్లెయిన్గా ఉండదు, యూపీఎస్సీలాగా ప్లెయిన్గా ఉండదు. ఇది వచ్చేసి మనకి గీతలు ఉంటాయి, రూలర్స్ ఉంటాయి. సో రూల్స్ ఉన్నప్పుడు దానికి వచ్చేసి మీరు ఆల్రెడీ గీత ఉంటుంది కదా, ఇంకా మీరు నో నీడ్ టు అన్లైన్ అనమాట. మీరు అన్లైన్ చేయన అవసరం లేదు. మీరు జస్ట్ సబ్ హెడ్డింగ్స్ పెట్టి కోలన్ పెట్టేసి మీ ఆన్సర్ అనేది రాసేయండి. ఎలాంటి అన్లైన్ కూడా మీరు చేయన అవసరం లేదు. అలాగే మీరు స్పెషల్ సింబల్స్ కూడా ఎటువంటి కూడా వాడకూడదు అనమాట. సో కాబట్టి ఏపీఎస్సీ మెయిన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యూపీఎస్సీ రాసిన వాళ్ళు మెయిన్స్ రాస్తుంటారు కదా, సో అక్కడ వచ్చేసి మీరు అన్లైన్ చేస్తారు. ప్రతి కీవర్డ్ అనేది అన్లైన్ చేస్తారు యూపీఎస్సీ మెయిన్స్, ఎందుకంటే హైలైట్ చేయడానికి, ఎగ్జామినర్కి అనిపించిన హైలైట్ చేయడానికి చూపిస్తారు అనమాట ఆన్లైన్ కొన్ని సింబల్స్ అలా. సో ఇక్కడ వచ్చేసి మీరు ఆన్లైన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అనమాట. సబ్ హెడ్డింగ్స్ కూడా మీరు ఆన్లైన్ అనేది చేయకూడదు. సో ఆన్సర్ రైటింగ్ అనేది మీరు రాసేటప్పుడు పారాగ్రాఫ్స్లో రాస్తారు కొందరు. సో కొందరు వచ్చేసి పాయింట్స్ రాస్తారు, కొందరు సబ్ హెడ్డింగ్స్ రాస్తారు చెప్పాను కదా. సో వీటిల్లో మీరు కీవర్డ్స్ అనేవి కూడా రాస్తూ ఉంటారు అనమాట. కీవర్డ్స్ అనేది కొందరు అడిగారు, కొందరు వచ్చేసి కీవర్డ్స్ అనేది రాసినప్పుడు వాటి కింద కూడా ఆన్లైన్ చేయొచ్చు అని. చేయకూడదు, ఆన్లైన్ అనేది చేయకూడదు అనమాట. కీవర్డ్స్ కింద చేయకూడదు, సబ్ హెడ్డింగ్స్ కింద ఆన్లైన్ చేయకూడదు. ఆల్రెడీ రూల్స్ ఉంటాయి సబ్ హెడ్డింగ్స్కి, మీరు ఏం ప్రాబ్లం ఏమి లేదనమాట. మీరు ఎట్లాంటి ఆన్లైన్స్ అనేది చేయకుండా ఉంటే మంచిదనమాట. సో తర్వాత వచ్చేసి మీరు డబల్ కొటేషన్స్ ఇవ్వచ్చా, సింగిల్ కొటేషన్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు అనమాట. సో చిన్న చిన్న కీవర్డ్ రాస్తారు కదా మీరు, అప్పుడు చిన్న చిన్న కొటేషన్స్, సింగిల్ కొటేషను, డబల్ కొటేషన్ లాంటివి ఇవ్వచ్చు. మీరు ఏదైనా సరే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నేను క్లియర్ చేస్తాను. ఒకవేళ మీరు వచ్చేసి ఎగ్జామినేషన్ రాస్తారు కదా, ఎగ్జామినేషన్ ముందు రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా అవి చదువుకోండి. అవి 10 మినిట్స్ టైం పట్టినా పర్లేదు, ముందు అవి చదువుకొని నీ క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాతే మీరు దానిలోకి వెళ్ళండి, ఆన్సర్లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్ ఉంటాయి కదా, వర్డ్స్ అనేవి మనకు ఉంటాయి అని అడిగారు, వర్డ్స్ గురించి కూడా అడిగారు. సో వర్డ్స్లో వచ్చేసి మీరు గ్యాప్ ఇస్తారన్నమాట, క్వశ్చన్కి వాళ్ళు గ్యాప్ ఇస్తారు. ఆ గ్యాప్లో మీరు ఆన్సర్ అనేది రాయాలి, మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. నేను వర్డ్స్ లిమిట్ మీద ఒక వీడియో చేశాను, ప్రీవియస్ వీడియో, దాంట్లో కూడా మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఓవరాల్గా మనం చూడాల్సింది రిస్ట్రిక్షన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇన్స్ట్రక్షన్స్ అవి చూసే మన ఎగ్జామ్స్ మెయిన్స్ అనేది రాయాలి. సో కాబట్టి మీకు డౌట్స్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.